గుంటూరు జిల్లా రేపల్లె జూనియర్ కాలేజీ నందు వైఎస్ఆర్ క్రాంతి పథకం కింద మహిళలకు డ్వాక్రా చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, వేమూరు శాసనసభ్యులు మేరుగు నాగార్జున, మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా డ్వాక్రా మహిళలకు బ్యాంకు వారి సౌజన్యంతో 120 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ జరిగింది. వేమూరు శాసనసభ్యులు ఇంత పెద్ద కార్యక్రమం, ఇన్ని కోట్ల పంపిణీ అన్నది గుంటూరు జిల్లా రేపల్లెలో జరగడం గర్వకారణమన్నారు. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ, పురుషులతో సమానంగా మహిళలు అభివృద్ధిలో ముందు ఉండాలని, దానికి జగనన్న ప్రభుత్వం తోడు నిలుస్తుందని చెప్పారు. మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, అన్ని రంగాల్లో మహిళలకు అసెంబ్లీలో 50% రిజర్వేషన్ తీర్మానించడం జరిగిందన్నారు. జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రులు సందర్శించారు. మహిళల ఉపాధి కొరకు 1000 నాటుకోళ్ల పంపిణీ జరిగింది. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నందు నాటుకోళ్ల పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. కావున నాటుకోళ్ల పెంపకాన్ని అభివృద్ధిపరిచి ఆదాయాన్ని పొంది సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏదో 2 గంటల్లో పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. ఎందుకంటే పాలకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి. పశు పోషణతో పాటుగానే ఇవాళ నాటు కోడి గుడ్డి కూడా మంచి డిమాండ్ ఉన్న పరిస్థితి. అలాగే మార్కెట్ లో రైతు బజార్లు, సూపర్ బజార్లు కానివ్వండి, మాస్ లో కానివ్వండి, ఒరిజినల్ నాటు కోడి గుడ్డు 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు పలుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. 10 రూపాయలు నాటు కోడి గుడ్డు, కోడి కాదు గుడ్డు. ఒక పాడి సంపదలే కాకుండా, ఒక చిన్న చిన్న వృత్తులే కాకుండా, ప్రత్యామ్నాయంగా మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్ లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మనం దానిని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో ఇవాళ కొత్తగా 100 మందికి రైల్ బేసిస్ మీద బయట తమిళనాడు ప్రాంతం నుంచి ఇతర ప్రాంతం నుంచి తెప్పించి 10 కోళ్లు, 9 పెట్టలో ఒక పుంజు కలిపి ఒక యూనిట్, 1000 కోళ్లు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అంటే మనిషికి 10 చొప్పున 100 మందికి 1000 కోళ్లు రైల్ బేసిస్ మీద చేస్తున్నాం. మీరు ఆ నాటు కోడి గుడ్లు మీరు సక్రమంగా తయారు చేసి మీ గ్రూపుల ద్వారానే బయట సూపర్ మార్కెట్స్ కి కూడా మార్కెటింగ్ చేసే పరిస్థితి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మీకు కల్పిస్తున్నారు. ఇది ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు ఇళ్ల దగ్గర ముసలమ్మ చేసుకునే అవకాశం నాటు కోడి అంటే పూర్వ రోజుల్లో ఉండేది. ఇవాళ మార్కెట్ లో నాటు కోడి గుడ్లు అంటే ఒక క్రేజ్ వచ్చేసింది. దాని డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో మోడల్ గా ట్రయల్ గా మన రేపటి నియోజకవర్గంలో ఈ ప్రయోగాత్మకంగా ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ఇది సఫలీకృతమైతే మీ డిఆర్డీఏతో పాటుగానే మహిళా గ్రూపులు కానివ్వండి, ఇతరులకు కూడాను ఈ స్కీమ్ ని ప్రమోట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నాటుకోడి యొక్క డిమాండ్ దృష్టిలో పెట్టుకుని, నాటుకోడికి ఉన్నటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసి సఫలీకృతం చేసుకునే దానికి మీరందరూ కూడా ముందుకు వస్తారని పెద్ద కష్టపడేటువంటి పని కూడా కాదు కాబట్టి ఇది నా ఈ కార్యక్రమాన్ని, ఈ స్కీమ్ ని మీరు కూడా ఆశీర్వదిస్తారని చెప్పని కోరుకుంటూ ఈ విధంగా అనేక రకాలైన కార్యక్రమాల ద్వారా, అనేక రకాలైన పథకాల ద్వారా మనల్ని మిమ్మల్ని అందరిని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సిద్ధంగా ఉంది కాబట్టి నేను అడిగేదల్లా ఒకటే, జగనన్న ఒకటే, ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా ఉండాలనుకుంటున్నారు. నాకు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడాను నన్ను నా చదువుకున్న బిడ్డను ఆదుకోవడానికి నాకు అందగా జగనన్న నాయకత్వం ఉందని చెప్పేది జగనన్న ఏదైతే చెప్పారో పాదయాత్రలో ఉన్నప్పుడు నేను విన్నాను, నేను ఉన్నానంటే ఏదైతే మనకు భరోసా ఇచ్చారో ఆ భరోసాకు అనుగుణంగానే ఆయన పరిపాలన ఈ రోజు సాగిస్తున్నప్పుడు ఆ దిశగానే మీరు ఒక్క ఆలోచన చేయండి. అందుకనే పార్టీలను ప్రక్కన పెట్టాల్సిన పరిస్థితి, నాయకులను ప్రక్కన పెట్టాల్సిన పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల మీద, ప్రభుత్వం మీద, ప్రజల మీద ఎలాంటి వగాహనతో పనిచేస్తా ఉన్నాడో తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా మీ అందరికీ ఉంది. ఇంతమంది వచ్చారు, మీరు ఏ పార్టీకి ఓట్ వేస్తారో తెలీదు, ఏ నాయకత్వంలో పంచారో తెలీదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మహిళా సాధికారికత ఈ రాష్ట్రానికి అవసరం. సంఘాలు బలపడాలా, వాళ్ళ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తా ఉన్న రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళల మీద ఇంత కాన్సన్ట్రేట్ గా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా కీన్ గా మన యొక్క భవిష్యత్ కోసం, బాధితుల భవిష్యత్ కోసం, మన కుటుంబాల బాగోగుల కోసం మహిళలకు పురుషులతో సమానంగా బ్రతకడానికి అవకాశాలు కల్పించే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా కలికి త్రాయిగా పోతా ఉంది ఈ రాష్ట్రం.
మహిళల పట్ల ఒక ప్రత్యేకమైన దృష్టి. మా కుటుంబాల గౌరవాల కోసం ఈరోజు చూస్తాం మనం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 నెలల్లో అభూతవరం భూషణ్ ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంస్కరణలు చేయాల. పొంగల్ మీద సత్తాలు తెచ్చి ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం, మహిళల కుటుంబాల బాగుల కోసం వాళ్ళ ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలు పూజ్యులైన మోపిదేవి వెంకటరమణ గారికి, అలాగనే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి కష్టపడిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, మహిళలతో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం నేను తొలిసారిగా చూడటం. ఇంతవరకు జగనన్న ప్రోగ్రామ్ లో తప్ప ఇంతమంది మహిళల్ని ఇక మరొక ప్రోగ్రామ్ లో చూడలేదు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, అక్క చెల్లెళ్ళు అందరిని చూస్తా ఉంటే మన పొలంలో పూల తోట వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఆ వాతావరణం కనిపిస్తా ఉంది మీ అందరిని చూస్తా ఉంటే. అన్న, నిన్న నేను మొన్న ఢిల్లీలో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ రావాలంటే సెలవు పెట్టడం బాగోదేమో అని చెప్పి ఆలోచిస్తా ఉంటే వస్తే బాగుంటుందంటే నిజంగా నేను కొన్ని రాత్రి బయలుదేరి వచ్చాను. కానీ గొప్ప ఛాన్స్ మిస్ అయ్యేవాడేమనే బాధ కలుగుతా ఉంది ఖచ్చితంగా. అలాగనే ఈరోజు జగనన్న పాలన చూస్తా ఉంటే ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క ఆడపిల్లకు న్యాయం జరిగే విధంగా మేలు జరిగే విధంగా జగనన్న పాలన చూస్తా ఉన్నాం మనందరం కూడా. పాదయాత్రలో ఒక మాట చెప్పారు, నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ కోసం ఎందాకైనా నా ప్రయాణం అని చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటని వారికి భరోసా కల్పించి ఏదో మాట చెప్పడం అయిపోయింది కదా ఓట్లు వేసారు మనం సీఎం అయ్యామనే ధ్యాస కాకుండా సీఎం పదవులను కూడా పక్కన పెట్టి ప్రజలతో మమైకమై వాళ్ళకి ఏం జరగాలి ఏం చేయాలి అనే ధ్యాసతో తప్ప మనం ధ్యాస అన్నకి కనిపించడం లేదు. అన్నకి పెట్టే విషయంలో చేతికి ఎముక ఉండదు, ఆయన చేయి పట్టుకుంటే మెత్త కదవలేదు తప్ప ఎముక ఎక్కడా కనిపించదు. పెట్టే విషయంలో రాజీ లేకుండా ఉంటాయి, ఎందుకంటే ప్రజల సంపద ప్రజలకు చేరాలనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు.